ఏమిటి? తమ టోపీ పెట్టుకోండి. షట్ అప్. అలాగే దాందే ఉంది. కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊళ్ళు ఒక లోపల వేసాడంట. ఆయన్ని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టోపీ పెట్టుకోండి, కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి చూడండి. కుదురుతుంది. 211. ఎస్ సార్. ఇలారా, పొద్దున రాజశేఖర్ కొర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను, వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా? నేనే కనుక ఎస్ఐని అయ్యి ఉంటే వీడిని కూడా తన్ని లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవాడిని. షట్ అప్. నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మునిరత్నం, నువ్వు 7 గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. ఎస్ సార్. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట, మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదేనాయ్, సంతకెళ్ళి కూరలు పట్టరావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం, మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షట్ అప్. ఈలోగా మీరు ఎస్పీ గారి ఇంటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్. ఐ సే యు షట్ అప్. అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది, మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్న ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వద్దు, సామాన్లు సర్దద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం ఘనకార్యం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు. అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుదన్ను ఉంటాడు. ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి, ఇలా ఎంతకాలం అండి? మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు మండుద్ది. ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు? మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పిచ్చి మోహన్ దాన్ని, ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అదే లూప్ వేయకు. అప్పుడే లూప్ ఎందుకండి? అయ్యో, నేను చెప్పింది అది కాదు, చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం. ముందు ఇవన్నీ సర్దు, అవతల బస్సుకు టైం అవుతుంది. ఇప్పుడే అన్ని విప్పాను, మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదా? అయితే నేను సచిన్ తీసుకు వెళ్ళిపోతాను. దాన్ని తీసుకెళ్తారా మిమ్మల్ని? అమ్మో కొట్టకు, నేనే సర్దాను. సరే సర్దండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు, పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, శృంగార కాంక్షలు. అవి రాత్రి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా. సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను, నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి, నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను, అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, 1/2 కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను వచ్చాను. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడితే పోర్లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కే బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకు వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకుడు నుండి తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ చేద్దాం. అంటే
ఎప్పుడు నిద్రేనా? దిగండి. మనోల్ గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. అమ్మో రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సార్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడితేనే భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. నిజమే.